అధికారంలోకి వచ్చింది మొదలు అమరావతిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న వైసీపీ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. అమరావతి నిర్మాణానికి ఊతమిచ్చే ల్యాండ్ బ్యాంకుపై కన్నేసిన జగన్ వాటిని తెగనమ్మేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం సీఆర్డీఏ ద్వారా 14 ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రకటన జారీ చేయించారు. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసేందుకు అధికార వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆర్ఫై జోన్ పేరుతో రాజధాని అమరావతిలో జగన్ సర్కార్ సెంటు భూమి పంపకాల పేరుతో కుట్ర చేసింది. అయితే ఈ కుట్రలపై రాజధాని రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. దీంతో రైతులు ఇచ్చిన రాజధాని భూములపై జగన్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. రాజధాని అమరావతిలోని నవలూరు ప్రాంతంలో ఫ్లాట్లు వేసి అమ్మాలని గతంలో చూసింది. కానీ ఆ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోతే ఒకనొక దశలో వాటిని ప్రభుత్వ ఉద్యోగులకు అంటకట్టే ప్రయత్నం చేసింది. తాజాగా రాజధాని నిర్మాణం కోసం ఉంచిన ల్యాండ్ బ్యాంకు 9500 ఎకరాల భూమి నుంచి ఒక్కో ఎకరం వేలం వేయడానికి నిర్ణయించింది వైసీపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా 14 ఎకరాలను సిద్ధం చేసింది. రాజధాని కోర్ క్యాపిటల్లో ఉన్న భూములు మంగళగిరి మండలం నవలూరులో ఎకరా 5.94 కోట్లు, తుళ్లూరు మండలంలోని పిచ్చుకలపాలెంలో 5.41 కోట్లుగా నిర్ణయించి అమ్మకానికి పెట్టింది. దీనికోసం ఈ నెల 1 నుంచి ఈ నెల 30 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని వేలం ప్రకటనలో పేర్కొంది. వచ్చే నెల 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ భూములకు సంబంధించి ఆన్లైన్లో వేలం నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే రాజధానిలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ సర్కార్కు సీఆర్డీఏకు రాజధాని భూములు కోట్లాది రూపాయలకు తెగనమ్మే హక్కు ఎవరిచ్చారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేని రద్దు చేయాలని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేసినా గానీ వారి విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చి నవంబర్ గా వాయిదా వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటి, న్యాయస్థానాలు గౌరవించడా, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ గౌరవించడా? రైతులకి సీఆర్డీకి మధ్య 9.14 అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ ఎందుకని అమలు చేయడు? అమరావతి అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన ల్యాండ్ బ్యాంక్ ను జగన్ సర్కార్ తన ఆర్థిక రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవాలనుకోవడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. న్యాయస్థానాల ద్వారా ఈ వేలం ప్రక్రియను అడ్డుకుంటామంటున్నారు. 14 ఎకరాల భూమిని పిచ్చుకలపాలెంలో 4 ఎకరాల భూమిని, నవలూరులో 10 ఎకరాల భూమిని మళ్ళీ అమ్మడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో విడుదల చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సుప్రీంకోర్టుతో సహా ఎన్నిసార్లు ముట్టకాలు వేసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖత్వంతో ముఖ్యమంత్రి అనేక విధాలుగా అమరావతిలో అభివృద్ధి చేయడానికైతే ఎటువంటి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అమరావతిలో ఆస్తులు అమ్ముకోవడానికైనా ప్రతిసారి ఏదో ఒక నెపంతో ముందుకు వస్తున్నాడు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు చేయడంతో పాటు వివిధ కార్పొరేషన్ల రుణాలు తెచ్చిన సీఎం జగన్ కు అమరావతి కామధేనువులా కనిపిస్తోంది. అమరావతిని హింసించిన జగన్ సర్కార్ కు ఎన్నికల ఏడాది అవసరమైన నిధుల కోసం అదే అమరావతి భూములు కావాల్సి వచ్చాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ కుట్రను తిప్పికొడతామంటున్నారు.